हेलो नीनु मी नवीन सानी सो वेलकम टू कृषि मेंटर्स सो मैं निकुन प्रकार एईओ की सो इला प्रिपेर कावाली ये मेटीरियल चलवाली सो मेकुन डाउट्स मोत्तान्नि क्लारिफाई चेयडम जरिगिंदी सो नाउ टुडे वी आर डिस्कसिंग अबाउट दी सो एवेटेड कॉन्सेप्ट सो एवेटेड इंफॉर्मेशन ऑन अग्रिकल्चर ऑफिसर सो चाला मंदि अग्रिकल्चर ऑफिसर की एम चलवाली ये बुक्स चलवाली ऑप्शन पेपर की ఎలా చదివితే వస్తుంది అనే దాని మీద చాలామంది చాలా కామెంట్స్ పోస్ట్ చేయడం జరిగింది సో దీన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఇప్పుడు మీకు ఒక వీడియో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎవరు ఏ ఓకే ఎలిజిబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్ట్ పొజెసిది డిగ్రీ ఇన్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ అగ్రికల్చర్ బై స్టేట్ యూనివర్సిటీ ఫస్ట్ వన్ సెకండ్ వన్ సో అదర్ దెన్ స్టేట్ యూనివర్సిటీ సో రికగ్నైజ్డ్ బై ది ఐసీఏఆర్ వాళ్ళు ఈ రెండు వాళ్ళు మనకి ఎలిజిబిలిటీ అంటే అర్థమైంది స్టేట్ యూనివర్సిటీ రికగ్నైజ్ అయినట్లు ఖచ్చితంగా మనకి 4 ఇయర్స్ డిగ్రీ ఉంటుంది సో 3 ఇయర్స్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు సో ఐసీఆర్ రికగ్నైజ్ దాంట్లో ఖచ్చితంగా 4 ఇయర్స్ కోర్సే ఉంటుంది సో 4 ఇయర్స్ కోర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ క్లియర్ కదండి రైట్ సో నేను టాపిక్లో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను సో ఏఈఓ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది ప్యాటర్ను సో ఏఓ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే ప్యాటర్న్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది ఎగ్జామ్ క్లియర్ కదండి ఓకే సో ఫస్ట్ వన్ కనుక ఏఈఓ కనుక తీసుకున్నట్లయితే సో ఏఈఓకి రెండు పేపర్లు ఉంటాయి ఒకటేమో జనరల్ స్టడీస్ అంటాము రెండవదేమో ఆప్షనల్ పేపర్ ఓకే సో జిఎస్కి వచ్చేసరికి మనకి సో 150 బిట్లు ఉంటాయండి 150 బిట్స్ ఉంటాయి ప్రతి బిట్కి ఒక మార్క్ ఉంటుంది సో మొత్తము 150 మార్కులు ఇవన్నీ మనం ఎన్ని నిమిషాలు చేయాలండి మనకి 150 మినిట్స్లో చేయాల్సి ఉంటుంది 150 మినిట్స్లో చేయవలసి ఉంటుంది సో గుర్తుంచుకోవాలి జిఎస్ పేపర్ అనేది తెలుగు మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో రెండు లాంగ్వేజ్లో మనం ఉంటుంది సో జిఎస్ పేపర్ అనేది తెలుగు మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో రెండు లాంగ్వేజ్లో ఉంటుంది ఏఈఓకి అదే ఇంకా ఆప్షనల్ పేపర్ తీసుకున్నట్లయితే సో ఏఈఓలో మనకి అగ్రికల్చర్ ఉంటుంది సో తర్వాత అగ్రి ఇంజనీరింగ్ ఉంటుంది అగ్రి ఇంజనీరింగ్ డిప్లొమా స్టాండర్డ్ ఉంటుంది ఓకే అండి సో ఆప్షనల్ పేపర్ అనేది డిప్లొమా లెవెల్లో మాత్రమే ఉంటుంది ఏఈఓకి సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఆప్షనల్ పేపర్లో మనకి సో ఏఓ కనుక సారీ అగ్రికల్చర్ కనుక తీసుకున్నట్టు అగ్రికల్చరల్ పేపర్ అనేది సో తెలుగు మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అగ్రికల్చరల్ పేపర్ అనేది తెలుగు మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది బట్ అగ్రి ఇంజనీరింగ్ వాళ్ళకి సో ఆప్షన్ పేపర్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది ఈఎంలోనే ఉంటుంది తెలుగులో ఉండదు క్లియర్ కదండి రైట్ సో ఈఎంలో ఉంటుంది ఇక్కడ టీఎంలో ఉంటుంది అగ్రికల్చర్లకి అగ్రి ఇంజనీరింగ్ మాత్రానికి ఓన్లీ ఈఎంలో మాత్రమే ఉంటుంది సో ఇందులో రెండింటికి ఆప్షన్ పేపర్ కూడా సేమ్ 150 బిట్స్ ఉంటాయి సో ప్రతి బిట్ ఒక మార్క్ ఉంటుంది సో టోటల్ చేస్తే 150 మార్క్స్ ఉంటాయి ఈ 150 మార్క్స్ అనేది 150 నిమిషాలు అంటే 2.5 అవర్స్లో చేయవలసి ఉంటుంది సో ఇది 150 మార్కులు ఇది 150 మార్కులు రెండు కలిపి 300 మార్క్స్కి మనకి పేపర్ ఉంటుంది సో గుర్తుంచుకోవాలి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు నో నెగిటివ్ మార్క్స్ ఫర్ ఏఈఓ ఎగ్జామ్ ఇంటర్వ్యూ కూడా ఉండదు ఈ 300 మార్క్స్లు వచ్చిన దాని మార్క్స్ బట్టే నీకు మెరిట్ లిస్ట్ కన్ఫర్మ్ అవుతుంది సర్టిఫికేట్కి వెరిఫికేషన్ ఉంటుంది వెరిఫికేషన్ సెలెక్ట్ అయితే నీకు జాబ్ ఇస్తారు సో ఇది డిస్ట్రిక్ట్ వైజ్ ఇది ఏఈఓ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు నాట్ జోనల్ పోస్ట్ ఆర్ మల్టీ జోనల్ పోస్ట్ ఆర్ స్టేట్ క్యాడర్ పోస్ట్ క్లియర్ సో తర్వాత అలా ఏఓకి వచ్చేసరికి సో అగ్రికల్చర్ ఆఫీసర్కి వచ్చేసరికి సో ఇందులో కూడా రెండు పేపర్లు ఉంటాయి సో జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది తర్వాత ఆప్షనల్ పేపర్ ఉంటుంది అంటే అగ్రికల్చర్ పేపర్ ఉంటుంది సో జనరల్ స్టడీస్ పేపర్లో మళ్ళీ నీకు ఇది కూడా తెలుగు మీడియంలో ఉంటుంది తర్వాత ఇంగ్లీష్ మీడియంలో బోధి లాంగ్వేజెస్లో పేపర్ సెట్టింగ్ ఉంటుంది బైలింగ్వల్లో ఉంటుంది జిఎస్ పేపర్ ఎప్పుడైనా సరే ఏ జిఎస్ పేపర్ అయినా సరే సో రెండు లాంగ్వేజ్ సెట్టింగ్ ఉంటుంది ఓకేనండి సో ఈ జిఎస్ కూడా ఇక్కడ కూడా మనకి 150 బిట్స్ ఉంటాయి సో ఒక బిట్ ఒక మార్క్ ఉంటుంది సో మొత్తంకి మనకి 150 మార్క్స్ ఉంటాయి సో ఈ 150 మార్క్స్ అనేది మనకి 150 బిట్స్ అనేది మనకి 150 నిమిషాల్లో చేయవలసి ఉంటుంది 150 నిమిషాల్లో స్కోర్ చేయవలసి ఉంటుంది రాయవలసి ఉంటుంది సో ఆప్షన్ పేపర్కి వచ్చేసరికి అగ్రికల్చర్ పేపర్ ఆప్షన్ పేపర్ నథింగ్ బట్ హియర్ అగ్రికల్చర్ పేపర్ వస్తే అగ్రికల్చర్ పేపర్ అనేది మనకి ఇందులో కూడా 150 బిట్స్ ఉంటాయి ఓకేనా బట్ ఈచ్ బిట్ ప్రతి బిట్ మనకి ఇక్కడ 2 మార్క్స్ ఉంటుంది
ప్రతి పిక్ 2 మార్క్స్ ఉంటుందంటే సో టోటల్ ఎన్ని మార్క్స్ వస్తుందండి 300 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి 150 నిమిషాలు మనకి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. క్లియర్ కదండి? సో ఇక్కడ మనకి రెండు టోటల్ చూసుకున్నట్లయితే పేపర్ 1 జేఎస్ పేపర్, పేపర్ 2 ఆప్షన్ పేపర్, ఇది 150 మార్కులు ప్లస్ 300 మార్కులు. సో మొత్తం కలిపి 450 మార్కులకి మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి, రాత ఎగ్జామ్ ఉంటుంది. దీనికి 50 మార్కులు ఇంటర్వ్యూ ఉంటుందండి, మార్క్స్ అనేది ఇంటర్వ్యూ ఉంటుంది. సో రెండు కలిపి 500 మార్క్స్కి మనకి ఫైనల్ రిజల్ట్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఏవో ఎగ్జామ్కి ఉంటుంది. ఇది క్రైటీరియా. క్లియర్ కదండి? రైట్, గుర్తుంచుకోవాలి, ఏవో ఎగ్జామ్ అయినా ఏవో ఎగ్జామ్ అయినా పొద్దున జనరల్ స్టడీస్ పేపర్ లేదా పేపర్ 1 ఉంటుంది. సో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సో పేపర్ 2 అది ఆప్షన్ పేపర్ అగ్రికల్చర్ లేదా అగ్రి ఇంజనీరింగ్ అనేది ఉంటుంది. ఇది క్లియర్ కదండి? సో దిస్ ఈజ్ ఫుల్ క్లారిటీ నేను ఇస్తున్నాను ఏఈఓకి ఏఓకి సంబంధించి ఎగ్జామ్ పేటర్లో. క్లియర్ కదండి? రైట్. చాలామంది కామెంట్ సెక్షన్లో ఒక క్వశ్చన్ అడిగారు, సార్ నేను బీఎస్సీ అగ్రికల్చర్ మెటీరియల్ చదివితే ఏఈఓకి ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడుతుంది. కాబట్టి బీఎస్సీ అగ్రికల్చర్ స్టాండర్డ్ అనేది సో ఏఈఓ స్టాండర్డ్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ టైం తీసుకుంటుంది. సో కాబట్టి దానికంటే ఏఈఓ సిలబస్ చదవటం కరెక్ట్. క్లియర్ కదండి? రైట్. సో కమింగ్ టు సో ఏఓ అగ్రికల్చర్ ఆఫీసర్కి, సో నేను ఐఎమ్ టెలింగ్ నేను ఏం ఫాలో అయ్యాను, నేనేమి బీఎస్ అగ్రికల్చర్ చదువుకున్నాను, సో అవి ఏ విధంగా మనకి ఎగ్జామ్ ఉపయోగపడే అవి మాత్రమే చెప్తానండి. సో మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. సో ఖచ్చితంగా ఈ బుక్కే చదవాలని గ్యారంటీ చెప్పలేను. సో నాకున్న అనుభవంతో నేను చదివినటువంటి మెటీరియల్స్ని మీకు సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ కదండి? సో వాటిలో చదవటం చదవకపోవటం మీ ఇష్టం. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, మనకి సేమ్ బీఎస్సీలో ఏం సిలబస్ ఉంటుందో, ఏమేం కోర్సెస్ ఉన్నాయో అన్ని కోర్సులు కలిపి మనకి ఏవో ఎగ్జామ్గా వస్తాయి. సిలబస్లో సేమ్ అదే ఉంటుంది. సో ఆగ్రానమీకి వచ్చేసరికి మనకి ఆగ్రానమీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆగ్రానమీ ఉంటుంది, అది బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించి మనం ఏం చదవాలంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆగ్రానమీ అండ్ యలమందార రెడ్డి అని బుక్ ఉంటుందని మోస్ట్ స్టాండర్డ్ బుక్, అది ఖచ్చితంగా చదవాల్సిందే. ఓకేనా? కొంతమంది ప్రిన్సిపల్స్ ఆగ్రానమీ ఎస్ఆర్ రెడ్డి కూడా ఉంటుంది, బట్ మేము చదివిన మొత్తం ప్రిన్సిపల్స్ ఆగ్రానమీ యలమందార రెడ్డి మోస్ట్ స్టాండర్డ్ బుక్. క్రాప్ ప్రొడక్షన్ నేను చదివిన బుక్స్ ఏమిటంటే సో మోరల్ టెక్నిక్స్ ఆన్ ఫీల్డ్ క్రాప్ పై చిద్దా సింగ్ అనే బుక్ ఉంటుంది. తర్వాత రైజింగ్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ది ఫీల్డ్ క్రాప్స్ అండ్ రెయిన్ ఫెడ్ కండిషన్ బై ది ఎస్ఎస్ సింగ్ అని ఉంటుంది. దాంతోపాటుగా సో క్రాప్ ప్రొడక్షన్ బై 1 వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 బై ది మనకి రాజేంద్ర ప్రసాద్ అని ఈ 3 బుక్స్ ఉంటాయి. ఈ 3 బుక్స్లో మీరు ఏదో ఒకటి చదవాల్సి ఉంటుంది యాజ్ ఓవర్ విష్. ఓకేనా? సో దీని తర్వాత మనకి వీడ్ సైన్స్ ఉంటుంది. వీడ్ సైన్స్లో మనకి ఓపీ గుప్తా 2 బుక్స్ ఉంటాయి. ఓపీ గుప్తా లార్జర్ వన్ ఉంటుంది, ఓపీ గుప్తా స్మాల్ వన్ ఉంటుంది. సో బెటర్ టు రీడ్ ఓన్లీ స్మాల్ వన్, నో నీడ్ టు రీడ్ లార్జ్ వన్. తర్వాత డ్రై ల్యాండ్ అగ్రికల్చరు, తర్వాత ఇరిగేషన్, వాటికి మన మిస్టర్ బీఎస్సీ కోర్సు మెటీరియల్ మోర్ దెన్ ఇనఫ్. క్లియర్ అనేది ఇది ఆగ్రానమీకి సంబంధించింది. సో అదేవిధంగా ప్లాంట్ బ్రీడింగ్కి సంబంధించి, ప్లాంట్ బ్రీడింగ్ జెంటిక్కి సంబంధించి, సో మనకి కామన్గా అంతా తెలుసు. సో ప్లాంట్ బ్రీడింగ్ జెంటిక్స్ మనకి బీడి సింగ్ ఆథర్తో 2 పుస్తకాలు ఉంటాయి, తర్వాత పుందన్ సింగ్ ఆథర్తో 2 పుస్తకాలు ఉంటాయి. జెంటిక్స్కి ఉంటుంది, ప్లాంట్ బ్రీడింగ్ ఉంటుంది. సో కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే సో పుందన్ సింగ్ అనేది సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది, ఈజీ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్లో ఉంటుంది. బీడి సింగ్ అనేది వ్యాస్ట్ ఉంటుంది, కొద్దిగా లాంగ్వేజ్ అనేది క్రిటికల్ లాంగ్వేజ్లో కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో బట్ మీ ఇష్టం, మీరు ఏది చూస్ చేసుకున్నా కానీ కంటెంట్ సేమ్. క్లియర్? కాబట్టి రెండింటిలో ఏదో చదవండి. అదేవిధంగా సి టెక్నాలజీ వచ్చేసరికి మనకి సో 2 స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. ఒకటి ఆర్ఎల్ అగర్వాల్ అని, రతన్ లాల్ అగర్వాల్ అనే బుక్ ఉంటుంది. తర్వాత పీకే అగర్వాల్ అని బుక్ ఉంటుంది. 2 పుస్తకాలు అవుతాయి పీకే అగర్వాల్ అని, సి టెక్నాలజీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది సి టెక్నాలజీ అని, ఆర్ పీకే అగర్వాల్ అని, సో సి టెక్నాలజీ బై ఆర్ఎల్ అగర్వాల్, 2 పుస్తకాలు మీకు మార్కెట్లో దొరుకుతాయి. ఈ 2 పుస్తకాల్లో మీరు ఏ చదివినా నో ప్రాబ్లం, సేమ్ కంటెంట్ ఉన్నది. సో పీకే అగర్వాల్ అయితే స్మాల్ బుక్, సో ఆర్ఎల్ అగర్వాల్ అయితే కొద్దిగా వ్యాస్ట్ బుక్, మన ప్రతిదానికి ఎలాబరేషన్గా ఉంటుంది. క్లియర్ కదండి? ఇది సి టెక్నాలజీ సంబంధించాలి. అదేవిధంగా సాయిల్ సైన్స్ సంబంధించి, సో సాయిల్ సైన్స్కి మనకి ఇంట్రడక్టరీ టు సాయిల్ సైన్స్ బై డికే దాస్, దిలీప్ కుమార్ దాస్ అంటాము. తర్వాత సో ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ సాయిల్ సైన్స్ బై మనకి బిస్వాస్ అండ్ ముఖర్జీని ఆథర్ కలిగిన బుక్ ఉంటాయి. 2 పుస్తకాలు స్టాండర్డ్. సో దీంతోపాటుగా మాన్యువల్స్ అండ్ ఫర్టిలైజర్లో యావాలకర్ అయిన బుక్ ఉంటుంది, చదివినా చదవకపోయినా. సో బీఎస్సీలో మనకి మాన్యువల్స్ అండ్ ఫర్టిలైజర్ సంబంధించి మెటీరియల్ దొరికితే చదవండి. ఇది సాయిల్ సైన్స్కి సంబంధించి బుక్. ఎన్సీ బ్రాడీ బుక్ చదవాల్సిన అవసరం లేదు. క్లియర్ కదండి? ఇది ఏఓ ఎగ్జామ్కి.
దీని తర్వాత ఎకనామిక్స్ కి వచ్చేసరికి ఎకనామిక్స్ లో మనకి సో రెండు బుక్స్ ఉన్నాయి. ఒకటి ఎకనామిక్స్ ఆఫ్ ఫార్మ్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అనే పేరుతో సో వీటి రాధాతరగా ఒక బుక్ దొరుకుతుంది. స్మాల్ బుక్, చిన్న బుక్ అది. అది సివిల్స్ కూడా మోస్ట్ స్టాండర్డ్ బుక్. 2003 కాన్సల్లీ నేను విన్న బుక్లో అది మోస్ట్ స్టాండర్డ్ బుక్స్ అది. దాని తర్వాత 2007-08 టైంలో ఒక బుక్ రిలీజ్ చేశారు తిరుపతి అగ్రికల్చర్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అగ్రికల్చర్ ఎకనామిక్స్ బై సుబ్బారెడ్డి, రఘురాము, నీలకంఠ శాస్త్రి, భవానీదేవి నలుగురు అతలకి ఒక బుక్ రిలీజ్ చేశారు. దిస్ ఆస్ ద మోస్ట్ స్టాండర్డ్ బుక్ అండ్ మోస్ట్ ఈజీ వే టు అండర్స్టాండింగ్ బుక్ ఎకనామిక్స్కి. అది మీకు సరిపోతుంది, అది మోర్ దెన్ ఇనఫ్. సో వీటి రాజు చదవండి చిన్న బుక్. తర్వాత అగ్రికల్చర్ ఎకనామిక్స్ బై సుబ్బారెడ్డి, రఘురాము, నీలకంఠ శాస్త్రి, భవానీదేవి ఈ నలుగు అతగల బుక్ని మీరు చదవండి. సో ఈజీగా ఉంటుంది. అదే మనకి ఎంటమాలజీకి వచ్చేసరికి, సో ఎంటమాలజీలో మనకి ప్రిన్సిపల్స్ సంబంధించాలి, తర్వాత ఇన్సెక్ట్ ఎకాలజీ సంబంధించాలి మన డిప్లొమా స్టడీ మెటీరియల్, మన బీఎస్సీ స్టడీ మెటీరియల్ చదివిపోతుంది. సో అదేవిధంగా డిసీజెస్ కనుక మీరు చదవాలి, అసలు పెస్ట్లు కనుక మీరు చదవాల్సి వస్తే, సో ఎలిమెంట్స్ ఆఫ్ ఎకనామిక్ ఎంటమాలజీ బై వసంతరాజు డేవిడ్, ఇట్స్ మోస్ట్ స్టాండర్డ్ బుక్. 2003లో నేను విన్న బుక్, అప్పటి నుంచి ఇప్పుడు వెరీ స్టాండర్డ్ ఈజీ బుక్. సో ఎలిమెంట్స్ ఆఫ్ ఎకనామిక్ ఎంటమాలజీ బై వసంతరాజు డేవిడ్, అదేవిధంగా ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ అప్లైడ్ ఎంటమాలజీ బై కేపీ శ్రీవాస్తవ, వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అనే రెండు పుస్తకాలు దొరుకుతాయి. క్లియర్ అదండి. సో ఎలిమెంట్స్ ఆఫ్ ఎకనామిక్ ఎంటమాలజీ బై వసంతరాజు డేవిడ్, తర్వాత ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ అప్లైడ్ ఎంటమాలజీ బై కేపీ శ్రీవాస్తవ అండ్ దాలివాల్ అనేటువంటి ఇద్దరు అతగలిగిన బుక్ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అనేది, ఈ రెండు మీకు మార్కెట్లో దొరుకుతాయి. ఈ రెండు బుక్స్ ఎంటమాలజీకి స్టాండర్డ్. సో దీంతో పాటు బీఎస్సీ స్టడీ మెటీరియల్ చదువుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అయితే మోస్ట్ స్టాండర్డ్ బుక్స్ ఏంటంటే, చాలా ఎగ్జామ్లో అడిగిన దాంట్లో మోస్ట్ స్టాండర్డ్ బుక్ ఏంటంటే వచ్చేటువంటి బుక్ సో ఎలిమెంట్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బై జగదీశ్వర్ సహాయ్. ఎలిమెంట్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బై జగదీశ్వర్ సహాయ్ అనేది మోస్ట్ స్టాండర్డ్ బుక్. దీంతోపాటుగా మీరు డిప్లొమా యొక్క బీఎస్సీ స్టడీ మెటీరియల్ మనకి 4 ఇయర్స్ 3 ఇయర్స్లో కోర్స్ ఉన్నటువంటి సో అగ్రి ఇంజనీరింగ్ చదవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ప్లాంట్ ఫిజియాలజీకి సో దేర్ ఆర్ టూ బుక్స్ ఉండే. ఒకటేమో ప్లాంట్ ఫిజియాలజీ బై సిన్హా అండ్ పాండే, లేదా పాండే అండ్ సిన్హా అని పిలుస్తారు. ప్లాంట్ ఫిజియాలజీ బై పాండే అండ్ సిన్హా బుక్ దొరుకుతుంది, మోస్ట్ స్టాండర్డ్ బుక్స్. సో అదంతా ఆ బుక్ మొత్తం అయిపోయింది లాస్ట్ చాప్టర్లో, లాస్ట్గా అన్ని బిట్స్ ఉంటాయి చాప్టర్ వైజ్గా, మీకు బిట్స్ విత్ ఆన్సర్ వస్తూ ఉంటుంది. మోస్ట్ స్టాండర్డ్ బుక్ అండి. సో అది ఒకవేళ లేకపోతే ఫండమెంటల్స్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ బై వికే జైన్. సో ఫండమెంటల్స్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ బై వికే జైన్ అనేటువంటి ఒక ఆథర్ ఉంటుంది. ఈ రెండు పుస్తకాలు చదవండి. రెండు ఈ వికే జైన్ ఏమో ప్రతి చాప్టర్కి మీకు బిట్స్ వస్తాయి. అదే మనకి పాండ్యన్ సినిమాలో అన్ని చాప్టర్ లాస్ట్కి బిట్స్ ఉంటుంది, అంతే తేడా. ప్రతి చాప్టర్ ఇందులో బిట్స్ ఉంటుంది. రెండు బుక్స్ స్టాండర్డ్ బుక్స్. అండ్ పేథాలజీకి సో మనకి టెక్స్ట్ బుక్ ఆఫ్ ఫంగై, బ్యాక్టీరియా, వైరస్ అనేటువంటి బుక్ మనకి ఆథర్ హెచ్సి దుబే బుక్ దొరుకుతుంది. తర్వాత ఇంట్రడక్షన్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాంట్ ప్యాథాలజీ బై ఆర్ఎస్ సింగ్ అనే బుక్ ఉంటుంది. అదేవిధంగా ప్లాంట్ డిసీజెస్ బై ఆర్ఎస్ సింగ్ అనే బుక్ ఉంటుంది. సో అది ప్లాంట్ డిసీజ్ ఆ బుక్ దొరుకుతుంది, లేదా దొరకకపోతే ఆ ప్లాంట్ డిసీజ్ బై రంగస్వామి అనే బుక్ ఉంటుంది, లేకపోతే ప్లాంట్ ప్యాథాలజీ పీడి శర్మ ఉంటుంది. సో ఇందులో మీద ఏదో ఒక ఆప్షన్ డిసీజ్కి తీసుకోవచ్చు. బట్ ప్రిన్సిపల్స్కి మాత్రానికి ఖచ్చితంగా ఇంట్రడక్షన్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాంట్ ప్యాథాలజీ బై ఆర్ఎస్ సింగ్ అనేది ప్రిన్సిపల్స్కి వెరీ స్టాండర్డ్ బుక్ అండి, మీకు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. సో దీంతోపాటుగా మీకు మీ యొక్క స్టడీ మెటీరియల్ని బీఎస్ స్టడీ మెటీరియల్ని చదవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ మనకి హార్టికల్చర్కి వస్తే ఇంట్రడక్షన్ టు హార్టికల్చర్ బై ఎన్ కుమార్ అనే ఒక బుక్ ఉంటుంది, మోస్ట్ స్టాండర్డ్ బుక్స్. మేము బీఎస్ చదువుకున్నటువంటి స్టెన్సిల్లో ఉన్నటువంటి అంత కంటెంట్ ఇట్ కాపీడ్ ఫ్రమ్ టేకెన్ ఫ్రమ్ దట్ బుక్. సో ఆ బుక్ మంచి స్టాండర్డ్, ఓన్లీ ప్రిన్సిపల్స్ ఉంటాయి, ట్రైనింగ్ అంటే ఏంది, ప్రూనింగ్ అంటే ఏంది, ఇట్లా చేస్తారు. ప్రతిదీ నీట్గా ఎలాబరేట్గా ప్రాక్టికల్ మేనర్లో ఉంటుంది, మోస్ట్ స్టాండర్డ్ బుక్స్. సో దీని తర్వాత డిఫరెంట్ ప్యాకేజ్ ప్రాక్టీసింగ్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, తర్వాత స్పైసీస్ ఇవన్నీ ఫ్లవర్స్ ఇవన్నీ అంటే, సో మీ యొక్క బీఎస్సీ స్టడీ మెటీరియల్స్ మోర్ దెన్ ఇనఫ్ ఆర్ సఫిషియంట్. సో అదేవిధంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ తీసుకుంటే, సో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ బై అడిపిరేటెడ్ బుక్ ఉంటుంది, లేదా అగ్రికల్చర్ సార్ తర్వాత ఎక్స్టెన్షన్ కమ్యూనికేషన్ అండ్ మేనేజ్మెంట్ పై జిఎల్ రే
అనేటువంటి పుస్తకం ఉంటుంది. రెండింటిలో ఏది పుస్తకం ఏది చదివినా మంచిగా ఉంటుంది. సో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అడవిరెడ్డి లేదా ఎక్స్టెన్షన్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ అనేది సో జిఎల్ లేని రెండు పుస్తకాలు మనకి మార్కెట్లో ఉన్నాయి. సో మోస్ట్ స్టాండర్డ్ బుక్స్ ఈ ఎక్స్టెన్షన్కి సరిపోతుంది. మిగిలిన ఏంటంటే మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ మిగిలింది, తర్వాత బయోకెమిస్ట్రీ మిగిలింది, మైక్రోబయాలజీ మిగిలింది. వీటికి సంబంధించి సో మనకి నో నీడ్ టు రీడ్ ఎనీ స్పెసిఫిక్ బుక్స్. సింప్లీ యూ హావ్ టు రీడ్ యువర్ సో బీఎస్సీ స్టడీ మెటీరియల్ ఫర్ దిస్ మైక్రోబయాలజీ దెన్ బయోకెమిస్ట్రీ దెన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ చదివితే సరిపోతుంది. ఇంకెక్కువ చదవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ సో మోస్ట్ స్టాండర్డ్ బుక్స్ అండి ఫర్ ది ఎనీ కాంపిటీషన్ ఎగ్జామ్కి. సో వీటితో పాటుగా మనకి హ్యాండ్ బుక్ ఆఫ్ అగ్రికల్చర్ బుక్ ఉంటుంది, తర్వాత హ్యాండ్ బుక్ ఆఫ్ హార్టికల్చర్ బుక్ ఉంటుంది. ఇవి చాలా స్టాండర్డ్ బుక్స్ అండి. ఎన్ని తరాలు మారినా కానీ అందులో బేసిక్స్ అనేవి ఉంటాయండి. అది ఖచ్చితంగా హ్యాండ్ బుక్స్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ హ్యాండ్ బుక్ ఆఫ్ హార్టికల్చర్ ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. సో వీటితో పాటుగా ఒక ఎన్ని చదవలేని పరిస్థితి ఉన్నట్లయితే మీ యొక్క బీఎస్సీ మెటీరియల్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. మీ బీఎస్సీ మెటీరియల్ రెగ్యులర్గా చదవండి. దీంతోపాటుగా బీఎస్సీ సెమిస్టర్ ఫైనల్ పేపర్ బిట్ పేపర్ చదవండి. ఆబ్జెక్టివ్ టైప్ బిట్ పేపర్ ఉంటుంది కదా, ఆ బిట్ పేపర్ని ఎక్కడ ఉంటే కలెక్ట్ చేసుకోండి, తెప్పించుకోండి, వాటికి ఆన్సర్ తీసి వాటిని చదవండి. మనకి తర్వాత స్టడీ మెటీరియల్ చదవండి. దీంతోపాటుగా సప్లిమెంటరీగా ఇంకా మీకు నాలెడ్జ్ కావాలనుకుంటే మనకి ఎస్ఆర్ కాంతో బుక్ దొరుకుతుంది, తర్వాత అరుణ్ ఎస్ఆర్ కాంతో ఆబ్జెక్టివ్ టైప్ అండి దొరుకుతుంది. తర్వాత దాంతోపాటుగా మనకి నీమ్రా సుందర్ అనే బుక్ షార్ట్ నోట్స్ బుక్ దొరుకుతుంది. దాంతోపాటుగా మీకు అరుణ్ కాతారని వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అనేది సో బ్రీఫ్గా దొరుకుతాయి. ఇవన్నీ మీకు మార్కెట్లో లభించడం బుక్లు. సో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకొని చదవచ్చు లేదా అన్ని చదవచ్చు మీకు టైం ఉంటే. ఇది అగ్రికల్చర్కి ఆప్షన్ సంబంధించి సో ఏ బుక్ చదవాలని మనకి నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు ఇందులో డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? మీకేమైనా డౌట్స్ ఉంటే సో కామెంట్ చేయండి, నో ప్రాబ్లం, నేను ఖచ్చితంగా మీకు 100% రిప్లై ఇస్తాను. సో ఈరోజు టాపిక్లో మీకు ఖచ్చితంగా మీకు అగ్రికల్చర్కి ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో ఒక సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు క్లియర్ అని నమ్ముతున్నాను. సో మీకు సంబంధించిన అన్ని బుక్స్ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ.